ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఇచ్చినా కూడా తన సత్తాను చాటలేకపోతోంది. రోజురోజుకు అంతర్గత పోరుతో వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్లను మార్చినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు పీసీసీ చీఫ్కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది బహిరంగ సత్యం. అందుకే పీసీసీ చీఫ్ మాట ధిక్కరించడంలోనైనా పార్టీ అంతర్గత విషయాల్ని మీడియాకు బహిరంగంగా చెప్పడం ద్వారా రేవంత్ వ్యూహాలు ఒక్కొక్కటిగా విఫలమవుతూ వస్తున్నాయి. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంతర్గత పోరు వ్యవహారంపై ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. ఇక హైకమాండ్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వాస్తవిక పరిణామాల్ని వివరించి ఏ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారో వారి పేర్లను హైకమాండ్ దగ్గర ప్రస్తావించనున్నట్లు సమాచారం. అయితే రేవంత్ ఫిర్యాదు తర్వాత హైకమాండ్ సదరు నేతల్ని పిలిచి మాట్లాడతారా లేక సాధారణ ఫిర్యాదులా భావిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న తరుణంలో అంతర్గత పోరుతో రేవంత్కు రానున్న రోజుల్లో అగ్ని పరీక్ష ఉండనుంది. అయితే మరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి సీనియర్లు హైకమాండ్ సలహాను సూచనను స్వీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.